ఓకే స్టింగ్ ఆపరేషన్ చేసినా ఏం చేసినా వీళ్ళు చెప్పేది ఆల్ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసిన అసలు బాధితులు ఎవరు అసలు వాళ్ళే కాదు ఆ చెప్తున్నారు కదా పేరు జాన్సన్ అని ఎవరు వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు వాళ్ళే ఏదో చెప్పారని వీళ్ళు ఫిర్యాదు చేయడం చెప్ప వీళ్ళు అసలు బాధితులు అంటే మీరు ఇందాక చెప్పిన స్టింగ్ ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ అసలు బాధితులు వాళ్ళు అసలు మేము ఎటువంటి ఫిర్యాదు చేయలేదు అనేది వీళ్ళు చెప్తున్నది అంటే ఇందులో వీళ్ళు నిజమైన వాళ్ళా లేదంటే ఆల్ రామకృష్ణారెడ్డి గారికి వచ్చి ఫిర్యాదు చేశామని చెప్తున్న వాళ్ళు వాళ్ళు అసలైన బాధితులు ఇద్దరు నిజమైన వాళ్ళే ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డికి వెళ్ళి ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా అందులో ఇద్దరో ముగ్గురో వాళ్ళు చెప్పినట్టుంది మిగతా వాళ్ళు అక్కడ వాళ్ళే ఇప్పుడు వీళ్ళు స్టింగ్ ఆపరేషన్లోనే బయటపెట్టింది ఏంటంటే అవును అమ్మాం బాబుగారికి భయపడి కాదు బెదిరి కాదు డబ్బులు ఇచ్చారు తీసుకున్నాం అమ్మడం నేరమే కాదా అప్పుడు అది నేరం జరిగిందని వీళ్ళు స్టింగ్ ఆపరేషన్లో కూడా ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు గారు కత్తిపెట్టి పీక మీద బెదిరించారని అవడం చెప్పడేంది స్టింగ్ ఆపరేషన్ చేసి టీడీపీ తన గోయి తానే తవ్వుకుందా తను అంటే జనాలకేమో అది ఎక్స్పోజ్ మీడియాలో అయ్యో అది అన్యాయంగా బాబు గారిని నిరికించడానికి అని చెప్పారు కానీ కొంచెం సెన్స్ ఉన్నాడు ఎవడన్నా ఆ పదాలు చదివితే పేపర్లో నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే మేమే అమ్మాము వాళ్ళు కొన్నారు మా డబ్బులు మాకు వచ్చినాయి మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు అమ్మడం నేరమని అంటే పాప వాళ్ళకి తెలియదు అమ్మడం నేరమని రాసినోడికి తెలియదా తీసినోడికి తెలియదా అయ్యా ఆ వీడియోలను అట్టగా స్టింగ్ ఆపరేషన్ చేయించినోడికి తెలియదా మరి కాకపోతే ఏంటంటే వార్తలు అలా రాసేస్తే చాలా అనుకున్నట్టున్నాడు అందులో ఒక లేడీ ఎవరో వాలంటీర్ అని అడిగితే నేను వాలంటీర్ అని కూడా అన్నారు అదేనేది వాలంటీర్ అక్కడ లోకల్ ఆవిడ వాలంటీర్ వాలంటీర్ తీసుకోవడానికి లేదా రూల్ ప్రకారం అది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే అక్కడ అన్నిటికంటే పెద్ద ఇష్యూ అలా ఈ ఇలాగ దళితులు ఇప్పుడు రామకృష్ణారెడ్డి టెక్నికల్ ఆస్పెక్ట్ మీదనే కొట్టేయబడాలి ఈ కేసు ఒకటి ఎస్సీతో డైరెక్ట్ కంప్లైంట్ కాకుండా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెట్టాడు అన్నటువంటి కోణంలో కొట్టే రెండవది ఏంటంటే టైం బౌండ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో ఏడేళ్ల పైబడి జైలు శిక్ష పడేటువంటి కేసులలో అయితే ఎప్పుడైనా కంప్లైంట్ చేసుకోవచ్చు ఏడేళ్ల లోపు శిక్ష పడేటువంటి కేసులలో ఐదేళ్లది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ తప్పు జరిగినప్పటి నుంచి ఐదేళ్ల లోపే పెట్టాలి కేసు అది దాటితే చెల్లుబాటు కాదు టెక్నికల్గా ఇప్పుడు అదే కదా ఇక్కడ ఆ విధంగా ఒక వెసులుబాటు ఉంది మూడవది ఏంటంటే ఇక్కడ ఒక ప్రొటెక్షన్ వాల్ కట్టారు దాంట్లో ఏం ప్రొటెక్షన్ వాల్ అంటే సిఆర్డిఏ తరపున భూసేకరణకి ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చుకున్నా ఆ ఇచ్చేటువంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయకూడదు అని ఆనాటి కేబినెట్ తీర్మానం చేసింది దాని ఆధారంగా సిఆర్డిఏకి అధికారాలు ఇచ్చింది ఆ తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ మళ్ళీ సిఆర్డిఏ చైర్మన్ ఈయన మళ్ళీ ఇక్కడ ఒక జీవో ఇచ్చి ఇట్లా తీసుకోవచ్చు అన్నాడు ఇది నేరమైతే వీళ్ళని అరెస్ట్ చేయకూడదని ప్రొటెక్షన్ మళ్ళీ ఆయన ఇచ్చుకున్నారు చట్టపరంగా చెల్లుబాటు అవుతుంది ఒక చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అయితే అట్టని చట్టం చేయడం కూడా తప్పు అవుతుంది కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిందేమో రెడ్డి ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్తో కొట్టేయచ్చు కేసు